ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆయం గణితంలో ఉలిలోపల కొలతలు ఏ సందర్భాల్లో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, అదేవిధంగా దక్షిణంలో ఉండేటువంటి షాపులను కలుపుకోవచ్చా అనేటువంటి అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లో తెలిపితే ఆయం గణితంలో ఉలిలోపల కొలతలు ఏ సందర్భాల్లో తీసుకుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది కూడా ఎక్కువగా నన్ను, సార్ మాది రేకుల షెడ్ అండి లేదంటే రేకుల గదులండి మావి, వాటికి ఆయం ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి కొంతమంది ఫోన్ చేసి అడగడం జరిగింది. అదేవిధంగా పశువులు కొట్టాలకు సంబంధించి కావచ్చు, రేకుల షెడ్లకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా ఆఫీసెస్కి సంబంధించి కావచ్చు, షాపులకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా కూడా నాకు కాల్స్ అనేవి రావడం జరిగింది. ఈ ఏదైతే లాక్డౌన్ పీరియడ్ ఉందో దీంట్లో ఎక్కువగా ఈ ఆయం గణితానికి సంబంధించి కొన్ని కాల్స్ రావడం జరిగింది. వాటి గురించి ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిగా రేకుల గృహాలకు ఉల్లిలోపల కొలతలు తీసుకోవాలి ఆయం గణితానికి సంబంధించి. రీజన్ ఏంటంటే మనకి పూరి గుడిసెలకైనా సరే, మట్టి గోడలు ఉన్నటువంటి నిర్మాణానికైనా సరే కేవలం ఒక గది, రెండు గదులు, మూడు గదులు ఇలాగ ఉండడం జరుగుతుంది. బహుళ అంతస్తులు ఏమీ ఉండవు, పైన ఇంకొక రూమ్ ఏమి ఉండదు, మట్టి మెద్దెలు కావచ్చు, ఇలా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడాను ఉలిలోపల కొలతలే ఆయానికి సంబంధించి గణితానికి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత బహుళ అంతస్తుల నిర్మాణాలకు సంబంధించి గోడల మధ్య భాగం నుంచి గోడల మధ్య భాగం కొలతలు ఆయం గణితములకు సంబంధించి ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇది నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. తర్వాత చాలామంది జాయింట్లకు సంబంధించి కూడా అడగడం జరుగుతుంది. ఈ జాయింట్ ఇళ్లకు సంబంధించి కూడా ఉలిలోపల కొలతలే మనం ఆయం గణితానికి సంబంధించి ప్రామాణికంగా తీసుకోవాలి. అన్నదమ్ములకు సంబంధించి కావచ్చు, పక్క పక్కన ఉన్నటువంటి గృహాలు చాలా సందర్భాల్లో జాయింట్ గోడలు రావడం జరుగుతుంది. అటువంటి అన్ని సందర్భాల్లో కూడా ఉలిలోపల కొలతలు మాత్రమే ఆయానికి సంబంధించి గణితంలోకి మనం లెక్కలోకి తీసుకోవాలి. తర్వాత ఆఫీసులకు సంబంధించి, షాపులకు సంబంధించి కూడా ఉలిలోపల కొలతలే ఆయం గణితానికి సంబంధించి మనం క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా మీకు ఏ సందర్భాల్లో ఉలిలోపల కొలతలు ఆయం గణితానికి తీసుకుంటారు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక అవగాహన వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తర్వాత టాపిక్లోకి వెళ్ళిపోతే దక్షిణంలో ఉండేటువంటి షాపుని కలుపుకోవచ్చా, ఇది ఒక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రీసెంట్గా దీనికి సంబంధించి నేను అబ్జర్వ్ చేయడం జరిగింది, వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీకు ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్గా ఉండింది, అందువల్ల నేను మీకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇళ్లకు సంబంధించి, స్థలాలకు సంబంధించి దక్షిణ భాగాల్లో కలుపుకోవచ్చా లేదంటే పడమర భాగాల్లో కలుపుకోవచ్చా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఎందుకంటే చాలామంది కూడా వీటికి సంబంధించి కూడా డౌట్స్ ఉంటూ ఉంటాయి. అన్నదమ్ములకు సంబంధించి మరీ ఎక్కువగా, సార్ అన్నభాగం ఇంటిని నేను కొనుక్కోవచ్చా లేదంటే అన్నభాగం స్థలాన్ని నేను కొనుక్కోవచ్చా, ఇటువంటి కండిషన్స్, డౌట్స్ చాలామందికి ఉండడం జరుగుతుంది. వాటన్నిటికి సంబంధించి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి నేను అబ్జర్వ్ చేసినటువంటి ఈ కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దక్షిణంలో ఉండేటువంటి షాపుని కలుపుకోవచ్చా అంటే కలుపుకోవడానికి పాసిబిలిటీస్ ఎంతైతే ఉన్నాయో కలుపుకోకుండా ఉండకూడని రీజన్స్ కూడా అన్నీ ఉండడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా డోర్సు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. పెంపులు, తగ్గింపులు ఇట్లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఒకటే ప్లేస్లో కట్టినటువంటి కన్స్ట్రక్షన్. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి మూడు షాపులు ఉండడం జరిగింది. ఇదంతా ఎల్ షేప్లో వచ్చినటువంటి క్లాత్ షాప్ ఒకటి, ఇక్కడ మధ్యలో ఒకటి స్క్వేర్లో వచ్చినటువంటి క్లాత్ షాప్, తర్వాత ఇక్కడ ఈ రెక్టాంగిల్ వచ్చినటువంటి క్లాత్ షాపు, అదేవిధంగా రెక్టాంగిల్ వచ్చినటువంటి ఈ గోల్డ్ షాపు, మొత్తం కూడా ఇవి మూడు షాప్స్ ఒకే స్థలంలో ఈ విధంగా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాత్ షాప్ మధ్యలో వచ్చినటువంటి ఈ క్లాత్ షాప్కి
అండర్గ్రౌండ్లో కూడా ఇంకొక షాప్ ఉండడం జరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళకి వే కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ షాప్ యజమాని ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఈ షాప్ను వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. తూర్పు రోడ్డు ఉన్నటువంటి షాప్స్ ఇవన్నీ కూడాను. అయితే ఇక్కడ ఈ షాప్కి వచ్చేసి ఆగ్నేయంలో ఎంట్రన్స్ రావడం జరిగింది. కానీ సుమారుగా 7 సంవత్సరాలుగా ఈ షాప్ వీళ్ళు రన్ చేస్తున్నారు. అయితే ప్రత్యేకంగా భారీ లాసు ఏం లేదు. ఆగ్నేయం ద్వారా అనుకుండవలసినటువంటి ఫలితాలు కూడా వీళ్ళకేమీ లేవు. అన్నదమ్ములకు సంబంధించి కావచ్చు, గొడవలు కావచ్చు, ఏమీ లేవు. కేవలం చేసేటువంటి కష్టం వృధా అవుతుంది. వీళ్ళకి ధనం వస్తుంది, ఆ వచ్చినటువంటి ధనము సరిపోకపోవడము, తక్కువ రావడము, కొన్ని సందర్భాల్లో వృధా అవడం ఎక్కువగా జరుగుతుంది. మేజర్గా అయితే ఇద్దరికి సరిపోయేటువంటి బిజినెస్ కాదు, ఒకళ్ళకేమో సరిపోయేటువంటి బిజినెస్. అందువల్ల ఇంకొకళ్ళకి వచ్చేసి ఇంకొక బిజినెస్ పెట్టుకుందాము అనేటువంటి ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ స్టోర్స్ కావచ్చు, జనరల్ స్టోర్స్ కావచ్చు, ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు, అవి ఉన్న ఏరియాని బట్టి వాళ్ళు అన్ని ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. దట్టు ఈ దక్షిణంలో ఉన్నటువంటి ఈ షాప్ అంతా కూడా 2 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ మొత్తం కూడా ఖాళీ ఉండడం జరిగింది. అందువల్ల కొద్దిగా కమర్షియల్గా పెద్దగానే వాళ్ళు ప్లాన్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉండడం జరిగింది. అయితే ఈ షాప్లోంచి దక్షిణం షాప్లోకి కలుపుకోవచ్చా, లేదంటే కలుపుకోకుండా విడిగా వాడుకోవచ్చా లేదా, ఇది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. నేను వాళ్ళకి 2 సిచ్యువేషన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దక్షిణం షాప్లోంచి ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి షాప్లోకి అయితే ఎంట్రన్స్ అయితే ఏమీ ఉండదు, కలుపుకోవడం అయితే ఏమి ఉండదు, అలా కలుపుకోకూడదు అని చెప్పడం జరిగింది. తర్వాత దక్షిణం షాప్ ఏదైతే ఎల్ షేప్గా ఉండడం జరిగింది కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డ్రాయింగ్లో కూడా ఇక్కడ పెయింటింగ్ చేశాను నేను, మీకు అబ్జర్వ్ చేసి. పింక్ కలర్లో ఉన్నదంతా ఒక షాపు, బ్లూ కలర్లో ఉన్నదంతా ఒక షాపు, గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా ఒక షాపు, రెండింటిని కూడా మీరు ఇక్కడ పోల్చుకోవచ్చు. అయితే దక్షిణంలో ఉన్నటువంటి ఎల్ షేప్డ్ షాప్ని ఏ విధంగా మనం కరెక్షన్ చేసుకోవాలి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షాప్ మొత్తాన్ని ఈ విధంగా స్ట్రైట్ చేసుకొని ఆల్రెడీ ఉన్నటువంటి క్లాత్ షాప్ ఏదైతే ఉందో దీనికి పడమర వైపు మొత్తం కూడా ఒక స్టోరేజ్ లాగా రావడం జరుగుతుంది. ఏదైతే ఈ షాప్లో ఎల్ షేప్ ఏదైతే మనం కట్ చేస్తామో అది ఈ షాప్లోకి అవకాశం ఉంటుంది. ఇది కూడా మొత్తం బిల్డింగ్ ఓనర్ ఒకడే అవ్వడం చేత ఆ ఓనర్ని అడిగి అవకాశం ఉంటే ఇక్కడ డోర్ పెట్టుకునేటువంటి సందర్భం, ఇవన్నీ చూసుకొని పాసిబిలిటీస్ని బట్టి చేసుకుందామని చెప్పేసి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక సందర్భం ఏంటంటే ఒకవేళ ఈ విధంగా వచ్చే అవకాశం లేకపోతే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెంపు ముక్కని వాడకుండా ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ 2 సందర్భాలకు సంబంధించి నేను వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దక్షిణంలో వచ్చేటువంటి షాప్ అయినా పడమరలో వచ్చేటువంటి షాప్ అయినా కలుపుకునేటువంటి సందర్భంలో కొన్ని మనకి ఏవైతే డోర్స్కి సంబంధించి కావచ్చు, ఎంట్రన్సెస్కి సంబంధించి కావచ్చు, కౌంటర్స్కి సంబంధించి కావచ్చు, ప్లేస్మెంట్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని చేంజెస్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ప్రాక్టికల్గా అక్కడ మొత్తం ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు చూసుకున్నప్పుడే అవన్నీ కూడా ఉండొచ్చా లేదా అనేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది. వీళ్ళు మాత్రం నన్ను వచ్చి కన్సల్ట్ అయ్యారు, ఉన్నటువంటి సిచ్యువేషన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా నాకు వాళ్ళు షేర్ చేయడం జరిగింది, చూపించడం కూడా జరిగింది. అందువల్ల వాళ్ళకి వచ్చినప్పుడు చేసుకున్నటువంటి మేము చేసినటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో దాంట్లో విధానాన్ని మాత్రం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు కంప్లీట్గా అబ్జర్వ్ చేసి ఏది ఏ సందర్భం ఏ విధంగా తీసుకోవాలి అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఇంకొక డెప్త్ క్లారిఫికేషన్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓవరాల్గా దక్షిణం షాప్లో అయినా పడమల షాప్లో అయినా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో కలుపుకోవచ్చు కూడా. కానీ అక్కడ మనకు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కలుపుకోవచ్చా లేదా అనేటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.